మనము హోమియోపతి వైద్యం నేర్చుకుంటున్నాం కదా, కొన్ని పాఠాలు చెప్పుకున్నాం. ఈరోజు ఒక అతి ముఖ్యమైనది చక్కటి సలహా, దీనివల్ల మనకి ఎటువంటి అద్భుతమైన రిజల్ట్ వస్తాయో నేను వివరంగా చెప్తాను. కొంచెం శ్రద్ధగా వినండి. ప్లస్ ఇటువంటి ఈ హోమియోపతి వైద్యాన్ని మనం నలుగురికి పరిచయం చేయటం మన ధర్మం అనుకుని మీరు షేర్ చేయండి, నలుగురిని ప్రోత్సహించండి ఇవి నేర్చుకోవడానికి. ప్లేలిస్ట్ తయారు చేసి, నేను తయారు చేసిన ప్లేలిస్టులని కూడా ఫార్వర్డ్ చేయండి నలుగురికి. చాలా ఉపయోగపడే ఈ పాఠాలని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటే మనకెంతో ఉపయోగమవుతాయి. అయితే మనం చాలా ముందు పాఠాల్లో మనకి వచ్చే వ్యాధులని రెండు రకాలుగా విభజించాం, ముఖ్యంగా రెండు రకాలుగా విభజించాం. అందులో తరుణ వ్యాధులు అంటే అక్యూట్ డిసీజెస్, తరుణ వ్యాధులు, దీర్ఘవ్యాధులు, దీర్ఘవ్యాధులు అంటే క్రానిక్ డిసీజెస్. తరుణ వ్యాధులన్నీ సహజంగా బయట నుంచి వచ్చే మన మీద దాడి చేసే ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు, ఇంకా వైరస్లు, ఇలాంటి వాటి వల్ల వచ్చేవన్నీ కూడా మనం తరుణ వ్యాధుల కింద ట్రీట్ చేయొచ్చు. అలాంటి తరుణ వ్యాధులు వచ్చినప్పుడు కొంచెం లక్షణాలు బాధ ఎక్కువ తీవ్రంగానే ఉంటుంది, ఆందోళన కూడా కలిగిస్తుంది. ఇలాంటి ఆందోళన చాలా బాధ కలిగిస్తున్నప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఏదైనా జ్వరం వచ్చినప్పుడు తల్లిదండ్రులకి గాబరా చాలా ఎక్కువైతుంది. హాస్పిటల్కి పరిగెడితే వాళ్ళు సెలైన్లని, రకరకాల పరీక్షలని, కనీసం వారం రోజులు మనల్ని హాస్పిటల్లో చేర్చుకుని ఆ చిల్డ్రన్ని రకరకాల ఇంజెక్షన్లు, సెలైన్లు, ఏవేవో బాధలు పెట్టి తర్వాత వారం రోజులకు పెద్ద బిల్లు చేసి మనల్ని ఇంటికి పంపిస్తుంటారు. ఇది అందరికీ తెలుసు. కానీ తరుణ వ్యాధుల్లో హోమియోపతి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొంచెం కొద్దిగా ఓర్పు, కొంచెం దాని మీద అవగాహన, ఈ రెండు ఉంటే చాలు మనంతకి మనం మంచి మందులతో ఈ తరుణ వ్యాధులని చాలా చక్కగా ఎదుర్కోవచ్చు. ఎంత చక్కగా ఎదుర్కోవచ్చు అంటే మీరు 3-4 రోజులు మందులు ఇచ్చినా, యాంటీబయాటిక్లు ఇచ్చినా, హిస్టమైన్లు ఇచ్చినా, స్టెరాయిడ్స్ ఇచ్చినా తగ్గని వ్యాధులన్నీ కూడా తరుణ వ్యాధులు, గుర్తుపెట్టుకోండి, అక్యూట్ డిసీజెస్. ఈ అక్యూట్ డిసీజెస్ అంటే ఏంటో ముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి మననం చేస్తాను. ఈ జబ్బులు ఈ హోమియోపతిలో చాలా 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 బాగా మంచి రిజల్ట్ ఇస్తాయి. కానీ మీరెవ్వరు ఇట్లాంటి సమయంలో ఈ చుట్టుపక్కల వాళ్ళ, మీ ఇంటి పక్కల వాళ్ళు ఉన్నవాళ్ళు, మీ బంధువులు వాళ్ళు మీకు ఇచ్చే నిరాశ వల్ల హోమియోపతిని అనుసరించకుండా డాక్టర్ దగ్గరికి, నర్సింగ్ హోమ్లకి వెళ్తుంటారు. అలాంటి సందర్భాల్లో ముఖ్యంగా ఇప్పుడు మనము చిల్డ్రన్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ అక్యూట్ డిసీజ్ వచ్చినప్పుడు మనం కొన్ని మందులు, సెలెక్టెడ్ మందుల్ని రోజుకి 3-4 సార్లు ఇవ్వవచ్చు అని చెప్పుకున్నాం. అయితే ఇందులో ఒక చిన్న మరొక టెక్నిక్ ఉంది. ఈ టెక్నిక్ ఏంటంటే ఆ మందులో మనము డైనమైజేషన్ చేయొచ్చు. డైనమైజేషన్ అంటే డైనమిక్గా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా ఆ మందు యొక్క శక్తి కొన్ని లక్షల రెట్లు పెరుగుతుంది. అప్పుడు అది ఇంకా బాగా, చాలా బాగా పనిచేస్తుంది. దానికి ఒక పద్ధతి ఉంది. అంటే ఒక డోసుని మనం వివిధ రకాలుగా చిన్న చిన్న డోసుల కింద విడగొట్టి అదే మందుని ఎక్కువ సార్లు ఇస్తాం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆ మందు త్వరితంగా పనిచేసే విధంగా, సేఫ్గా, త్వరలోనే గుణం కనపడేటట్టుగా మీ కళ్ళ ముందే మీరు ఆ గుణాన్ని మీరు చూడొచ్చు. క్షణాల మీద బాగా అయిపోయే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. ఇది శామ్యుల్ హానిమన్ గారు కనిపెట్టారు. ఆ తర్వాత చాలామంది దీన్ని అక్యూట్ కండిషన్స్లో ఈ మందుని, ఈ మందులు ఇచ్చే ఈ విధానాన్ని బాగా సరళం చేసి మనందరికీ చెప్పారు. అయితే మన దురదృష్టం కొద్దీ ఈ విధానానికి అసలు ఏదైనా తరుణ వ్యాధులు, అక్యూట్ డిసీజ్ వచ్చినప్పుడు హోమియోపతికి ఎవరు వెళ్తున్నారు? ఎవరు వెళ్ళరు. ఎంతసేపటికి పరిగెడతారు. టైఫాయిడ్ వచ్చింది అక్కడికి పరిగెడతారు, న్యూమోనియా వచ్చింది పరిగెడతారు, కేవలం మోషన్స్ వచ్చాయి అక్కడ పరిగెడతారు, లేదా మందుల షాప్కి వెళ్ళి ఏదో ఒక క్యాప్సూల్ తెచ్చి వేసుకుంటారు. అలాంటిది లేకుండా మనకు, మనం చెప్పుకున్న పాఠాల్లో అన్నీ ఉన్నాయి,
జలుబు చేసినప్పుడు ఏం మందులు వేయాలి, దగ్గు వచ్చినప్పుడు ఏం మందులు వేయాలి అని మనం ముందు ముందు పాఠాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి జలుబు చేసింది, ఒక బాబుకి జలుబు చేసింది, బాగా ఇబ్బంది పడుతున్నాడు, ఈరోజే స్టార్ట్ అయింది, జ్వరం కూడా వచ్చే లక్షణాలు ఉన్నాయి, ఇంకా తలనొప్పి ఉంది, ఇలాంటి సందర్భంలో మనం నేత్రమ్మూర్ అనే మందు వేయచ్చు అని చెప్పుకున్నాం. ఇది నేత్రమ్మూర్ అనే మందు 30 పొటెన్సీలో ఉంది. చూడండి, 30 పొటెన్సీలో నేత్రమ్మూర్ అనే మందు ఉంది. ఈ మందు మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ మందు ఇస్తే ఈ కుర్రాడికి, ఈ బాబుకి జలుబు బాగా తగ్గుతుంది అని మనం నిర్ణయించుకున్నాం. మనకు తెలుసు కాబట్టి. ఇవే కాదు, కొన్ని మందులు ఉన్నాయి, నేత్రమ్మూర్, జల్సీమియం, తర్వాత కాల్కేరియా ఫాస్, అల్లియం సెపా, ఎఫ్రేషియా, ఇవన్నీ జలుబు మందులు. మీకు ఒక ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పి చూపిస్తున్నాను. ఈ ఇలా అనుకున్నప్పుడు మనము ఆ బాలుడి కండిషన్ చూసి నేత్రమ్మూర్ అనే మందు బాగా పనిచేస్తుంది అని డిసైడ్ చేసుకున్నాం. అయితే ఈ మందుని ఎన్నిసార్లు ఇవ్వాలి అని ఒక డౌట్ వస్తుంది కదా, ఆ డౌట్కి సంబంధించి చాలా చూడండి. ఇది మందు, ఈ నేత్రమ్మూర్ అనే మందు చూపించాను కదా ఇక్కడ, నేత్రమ్మూర్. ఈ నేత్రమ్మూర్ అనే మందు తీసుకుని మనం ఏం చేస్తామంటే, ఒక అర గ్లాస్ నీళ్లు తీసుకుందాం. ఇందులో ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు ఉన్నాయి. ఈ హాఫ్ గ్లాస్ నీళ్లలో ఈ మందుని, ఈ నేత్రమ్మూర్ అనే మందుని ఒక 5 చుక్కలు వేస్తున్నాను. ఒక 5, ఇంకా 1-2 కూడా వేయచ్చు, 5 వేయాలని పనిలేదు, ఎంత తక్కువ వేసినా పర్వాలేదు. చూడండి, ఒక 5 చుక్కలు, 5 చుక్కలు వేసాను. సింపుల్, చూసారా? ఇక ఈ మందుతో మనకి ఈ రోజంతా మనకు పని లేదు. ఈ రోజు సాయంత్రం లోపల మనం ఈ పిల్లాడికి జ్వరము జలుబు దగ్గు తగ్గించాలి. సో నేత్రమ్మూర్ అనే మందును సెలెక్ట్ చేసుకుని ఇలా ఒక హాఫ్ గ్లాస్ నీళ్లలో వేసి, ఇది కాచి చల్లార్చిన నీళ్లు గుర్తుపెట్టుకోండి, కాచి చల్లార్చిన నీళ్ళని పూర్తిగా చల్లారాలి. తీసుకుని ఇందులో ఒక 5 చుక్కలు నేత్రమ్మూర్ అనే మందు వేశాం. ఈ మందు ఎందుకు వేశాము? ఆ పిల్లాడికి జలుబు దగ్గు ఇలాంటివి తగ్గాలి అనే ఉద్దేశంతో వేశాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఒక స్పూన్ తీసుకుని బ్రిస్క్గా స్టర్ చేయాలి. చూసారా ఏం చేస్తున్నారు? ఎంత బ్రిస్క్గా స్టర్ చేస్తే అంత పవర్, అంత శక్తివంతంగా మారుతుంది ఈ నీళ్లు, ఈ మందు, ఈ నేత్రమ్మూర్ అనే మందు కలిపిన ఈ నీళ్లు అంత శక్తివంతంగా మారుతుంది. దీన్ని డైనమైజేషన్ అంటారు. ఇందులో అణురూపంలో ఈ మందు యొక్క ప్రభావం అద్భుతంగా పెరుగుతుంది. ఇలాగా 100 times మీ ఓపిక ఉన్నన్ని సార్లు తిప్పండి, ఇలా స్టరింగ్ చేయండి. స్టరింగ్ చేసి ఎంత స్పీడ్గా స్టర్ చేస్తే అంత మంచిది. చేసిన తర్వాత నేను ఇప్పుడు 100 times స్టర్ చేశాను. దీన్ని ఒక స్పూను లేక 2 స్పూన్లు ఎవరికి అవసరమో, ఈ నేత్రమ్మూర్ అనే మందు జలుబు జ్వరము తలనొప్పి తగ్గించడానికి మనం ఎవరి కోసం అయితే సెలెక్ట్ చేశామో వారికి ఈ 1 స్పూను, ఇది 100 times స్టర్ చేశాను. అలా చేసి 2 స్పూన్లు తాగించండి. మరలా ఏం చేస్తారు? మనం వేసింది ఒకటే డోసు, మళ్ళీ ఒక 30 minutes లేకపోతే ఇంకా ముందో మీ ఇష్టం, ఒక 1 hour అవసరాన్ని బట్టి మళ్ళీ దీని మీద మూత పెట్టి పక్కకు పెట్టండి. ఇలాగ మూత పెట్టేసి పక్కకు పెట్టండి. మళ్ళా 1 hour తర్వాత మూత తీసేసి మళ్ళీ స్టర్ చేయండి. స్టరింగ్. దీంట్లో మీరెవ్వరూ ఊహించనంత శక్తి తయారవుతుంది, అణుశక్తి లాంటిది. ఈ శక్తి ఈ మందుని చాలా చాలా పవర్ఫుల్గా తయారు చేస్తుంది. మళ్ళా ఇలాగా
ఒక 100 సార్లు ఇంకా ఎక్కువ సార్లు మీకు నచ్చినన్ని సార్లు బ్రిస్క్ స్టర్రింగ్ బాగా కుదపండి, బాగా కలపండి కలపండి కలపండి. అప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్లు తాగించండి. మరలా మూత పెట్టుకోండి. ఇలాగ ఎన్నిసార్లు చేయాలి? పొద్దున్నుంచి రాత్రి వరకు. మీకు అసలు మధ్యలో 10కో 12కో 2-3 సార్లు మందియగానే చక్కగా జ్వరం తగ్గిపోతుంది, జలుబు లక్షణాలు తగ్గుతాయి, దగ్గు తలనొప్పి ఇలాంటివన్నీ కూడా తగ్గడం మొదలు పెడుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే గ్యాప్ పెంచాలి. అప్పుడు 3 గంటలకు ఒకసారి లేకపోతే 4 గంటలకు ఒకసారి లేదా ఇంకా తగ్గించుకోవాలి. మనం కేవలం 5 డ్రాపులు లేకపోతే 5 గోళీలు 5 తెల్లటి చక్కటి గోళీలు షుగర్ పిల్స్ దాంట్లో ఆ మందు ఉంటుంది, లేకపోతే ఈ డ్రాప్స్ తీసి అందులో వేసాము కలిపాము ఇస్తున్నాము. ఇలా మనం అక్యూట్ కేసెస్లో తరుణ వ్యాధులలో మనకు ఈ పద్ధతిని ఎప్పుడు పాటించాలి అంటే మనకు ఎమర్జెన్సీ ఎక్కువసార్లు మంది ఇవ్వాలి కానీ డోసేజ్ని చాలా తక్కువ ఇచ్చుకోవాలి. దానిలో డైనమైజేషన్ జరగాలి. ఆ మందులో అటువంటి ఉధృతమైన శక్తి రావాలి, దానికి ఇది పద్ధతి. అలా తిప్పి 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 ఎన్నిసార్లు రొటేట్ చేస్తే అంత అద్భుతమైన శక్తి దాంట్లోకి వస్తుంది. ఈ వాటర్లో ఎటువంటి మందు ఉంది అని ఏ రసాయనిక క్రియ లే ప్రపంచంలో ఎటువంటి రసాయనిక చర్యతో పాటు ఏ ప్రయోగాలతో కూడా ఇందులో ఏ మందు ఉందో ఇందులో నేత్రం ఊరుంది అని ఎవ్వరూ కనిపెట్టలేదు. అటువంటి ప్రయోగాలు లేనే లేవు. కాబట్టి ఇది ఎంత అంటే ఇందులో మందు లేదు కానీ మందు యొక్క శక్తి ఉంది. మందు లేదు, నేత్రమూర్ అనే మందు లేదు కానీ నేత్రమూర్ చేసే శక్తి ఉంది ఇందులో. ఈ థీరీ మీరు ఎలాగా ఏమి అని జిజ్ఞాసకు వెళ్ళకండి, కావాలంటే మీరు బుక్కుల్లో చదవండి. కానీ ఇది ఎలా పనిచేస్తుంది అనే పెద్ద ఎలాబొరేట్గా మీకు చెప్పదలుచుకోలేదు. ఇలా చేస్తూ మీరు డయారియా పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరికైనా డయారియా, డిసెంటరీ, కడుపు నొప్పి, అజీర్ణము, వాంతులు, కలరా, టైఫాయిడ్, ఇంకా జ్వరము, వైరల్ ఫీవర్స్ ఇలా బయట నుంచి వచ్చే ప్రతి వ్యాధిని మనం నివారించుకునేటప్పుడు ఈ పద్ధతిని అనుసరించవచ్చు. ఇది చాలా ముఖ్యమైన పాఠము, మీరు అందరు శ్రద్ధగా చూడండి. మరొకసారి ఎప్పుడైనా మీ ఇంట్లో చిల్డ్రన్కి జలుబు కానీ దగ్గు కానీ మరొకటి వచ్చి ఇబ్బందులు పడుతుంటే జ్వరము ఉన్నప్పుడు మీరు సెలెక్ట్ చేసే మందు కొంచెం సూటబుల్గా నియరెస్ట్ కండిషన్స్కి తీసుకోవాలి. అంటే ఇప్పుడు జెల్సీమియం ఉంది, అది కూడా ఇలాగే జలుబు దగ్గు జ్వరము తలనొప్పి వీటికి పనికి వస్తుంది. అలాగే మనం మందుల్ని ఒక మందు సెలెక్ట్ చేసుకున్న మందుని ఈ విధంగా ఇవ్వచ్చు. కానీ ఒక 5-6 సార్లు ఇచ్చిన ఎటువంటి మార్పు లేదనుకోండి, అప్పుడు నెక్స్ట్ మెడిసిన్కి చేంజ్ అవ్వండి. మీరు షార్ట్ లిస్ట్ చేసుకున్న వేరే మందు చేంజ్ అయ్యి అప్పుడు మధ్యాహ్నం వరకు ఇది ఇచ్చారు మార్పు రాలేదు, ఆఫ్టర్నూన్ నుంచి వేరే మందు మీరు ఏది సూటబుల్ అనుకున్నారో ఆ మందుని మళ్ళీ ఇలాగే గ్లాస్లో 1/2 గ్లాస్ నీళ్ళలో కాచి చల్లార్చిన నీళ్ళలో ఆ మందు కలిపి ఇలా స్టర్ చేస్తూ రాత్రి వరకు ఇస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న మందు ఎంత బాగా పనిచేస్తుందో మీకు అర్థమవుతుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ సార్లు స్టరింగ్ చేయాలి. ఎన్నిసార్లు స్టర్ చేస్తే అంత బాగా పనిచేస్తుంది. అందరికీ ధన్యవాదాలు. మీరు ఈ ప్రయోగం మీరు చేసి మంచి చక్కటి రిజల్ట్స్ పొందుతూ అక్యూట్ డిసీజెస్కి డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా నర్సింగ్ హోమ్ల చుట్టూ తిరగకుండా ఉంటారని ఆశిస్తూ